ప్రియులారా, దేవుడు భూమి మీద ఆదాము కుటుంబముతో సహవాసము చేసినది మొదలు సహవాసం యొక్క ప్రాముఖ్యతలో దేవుడు సంఘము అను భావము బయలుపరిచి ఉన్నాడు. ఎక్లిసియా అను గ్రీకు పదము నుండి సంఘము అను భావము విశిష్టమైనదిగా పేర్కొనబడింది. ఈ సంఘము దేవుడు భూమిలో స్థాపించుటకు అనాది కాలంలో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడి ఉండెను. మరియు నెరవేర్పుకు ముందు కృత నిబంధన గ్రంథంలో క్రీస్తు శకము మొదటి శతాబ్దములో ఈ ప్రవచనములు నెరవేర్పు ప్రకారముగా యేసు ప్రభువారు దివి నుండి భూలోకానికి దిగివచ్చి సంఘమును నేనే కడతాను అని ఆయన ప్రకటించుకున్నారు. ఈ సంఘము కుటుంబముగా, సహవాసముగా, దేవుని ఇల్లుగా, దేవుని మందిరముగా, దేవుని రాజ్యముగా, పరలోక రాజ్యముగా, పరలోక యెరూషలేము మహాపట్టణముగా వర్ణించబడింది. ఈ మందిరమునకు ప్రపంచ ప్రజలందరూ జాతి మతము కులము వర్గ ప్రాంతీయ భేద భావం లేకుండగా అందరినీ దేవుడు ఆహ్వానించి ఉన్నారు. నాతో చెప్పగలరా హల్లెలూయా? ప్రియులారా, ఇంత గొప్ప విశిష్టమైనటువంటి ఈ భావన కొలసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13:20 మనం గమనించినట్లయితే ఈ సృష్టి యావత్తు కూడా ఆయనలో నిక్షిప్తముగా ఉంది. ఎలన్ మాస్క్ లాంటి వారు, నాసా వంటి గొప్ప గొప్ప పరిశోధన సంస్థలు గ్రహాంతరాల్లో మహాపట్టణాలు కట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది సాధ్యమా? అయినా గాని సామాన్య మానవులంతా అక్కడికి వెళ్లి జీవించగలుగుతారా? ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటి పని కదా. అలాంటిది దేవుడే ఆ పరలోక రాజ్యమును భూమి మీద ఆయన స్థాపించారంటే మన పట్ల దేవుడు చేసినటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యము ఎంత గొప్పదో కదా. నాతో చెప్పండి హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదికి దిగివచ్చి సంఘము, సహవాసము, మందిరము, దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద ఎందుకు స్థాపించవలసి వచ్చునని మనం ఆలోచించినట్లయితే, 1, పడిపోయిన దేవదూతల స్థానమందు మానవ జాతిని భర్తీ చేయుటకు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2, తన ప్రజలు పడిపోయిన దూతల బారిన పడకుండా భౌతిక ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగి జీవించటం కొరకు ఆయన భూమి మీద స్థాపించవలసి వచ్చునని మనం గ్రహించాలి. 3, తన ప్రజలు ఈ భూమి మీదే పరలోక పౌరసత్వం పొందుట గూర్చి ఆయన నిర్మించెను. ప్రియులారా, పరలోకానికి వెళ్ళటం అంటే ఆసామాసి కాదు. ఈరోజు గ్రహాంతాలకు వెళ్లాలంటే వ్యోమగాములు ప్రయాణం చేస్తా ఉంటారు. వారిని పంపించడానికి ఆయా దేశాలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది. మరి మనం పరలోకం వెళ్లాలంటే ఆసామాసియా? కానీ ఆ పరలోకమునే ఈ భూలోకంలో దింపడానికి యేసు ప్రభువారు ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టారు. 4, తన ప్రజలు తన మందిరంలో సర్వసమృద్ధి కలిగి ఉండుటకు ఆయన మందిర సహవాసమును నిర్మించవలసి వచ్చెను. అందుకు ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన స్తుతించి ఆరాధించి ఆ తదుపరి భవిష్యత్ కాలంలో పరలోకమందు జీవించటానికి ముందుకు సాగిపోవలసినటువంటి అవసరత ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవ జాతికి అవసరత ఉంది అని నొక్కివక్కానిస్తూ ఉన్నాను. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే తన ప్రజలు తన యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఆ మందిరంలో ఆయన స్తుతించి ఆరాధించుటకు సిద్ధపాటు అభిషేకము అనుగ్రహించుట కొరకు ఈ సహవాసమును, ఈ మందిరమును, ఆయన రాజ్యమును ఈ భూమి మీద స్థాపించవలసి వచ్చినని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన ప్రజలకు రాజులైన యాజక సమూహముగా మార్చి తన సొత్తైన పరిశుద్ధమైనటువంటి జనాంగముగా చేసి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయటానికి ఈ యొక్క మందిరము ఇది శిక్షణ ఆలయమని ఘంటాపథంగా నొక్కి వక్కానిస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఇంత విశిష్టము కలిగినటువంటి మందిరం, దేవుని సహవాసము, దేవుని రాజ్యము, పరలోకానికి ముంగురుతుగా ఉన్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి కట్టడం దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి మహత్యమైనటువంటి కట్టడ. గనుకనే ప్రియులారా, మందిరము కట్టుట కొరకు, స్థలము కొరకు కల్వరి వర్షిప్ టెంపుల్ సంఘమంతా దివారాత్రులు కన్నీటితో ప్రార్థన చేస్తున్న సమయమందున మీరందరూ కూడా మా కొరకు ప్రార్థనలు చేసి ఉండొచ్చు. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి అజయ్ సారథి గారి ద్వారా మరియు మార్క్ బ్రదర్ కుటుంబం ద్వారా మందిర నిర్మాణం కోసం స్థలము కనుగొనబడింది. ఆ స్థలము సహోదరులు ముత్యాలు గారు కల్వరి వర్షిప్ టెంపుల్ మందిరం నిర్మాణం కొరకు బహూకరించారు. కల్వరి వర్షిప్ టెంపుల్ మందిర నిర్మాణం కొరకు సహాయపడినటువంటి సహోదరులు ముత్యాలు గారికి, రాము గారికి, అజయ్ గారికి, సహోదరులు మార్క్ గారికి, మోహన్ గారికి, బాలరాజు గారికి కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా హృదయపూర్వకముగా
కృతజ్ఞత అభినందన వందనములు. ఈ సందర్భంలో దేవుని యొక్క ఆత్మీయ నడిపింపుతో సహోదరుడు అజయ్ గారు మందిర నిర్మాణం గురించి మొట్టమొదటి సహాయం అందించగా మందిర నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. వీరందరికీ దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న మీరందరూ దేవుడు మీ హృదయములను ప్రేరేపించుకొలది, మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపి దేవుని యొక్క మహిమార్థం మందిర నిర్మాణము పూర్తి గావించుటకు మీరందరూ కూడా సహాయము సహకారము అందించాలని కల్వరీ వర్షిప్ టెంపుల్ పక్షముగా హృదయపూర్వకముగా ప్రేమతో కోరుతూ ఉన్నాము. మీ అమూల్యమైనటువంటి సహాయము సహకారము కానుకలు మా క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేయొచ్చు, లేకుంటే మా నంబర్ కు ఫోన్ పే గాని గూగుల్ పే గాని చేయొచ్చు. ఈ వర్తమానం విన్న మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దీవించి సహాయపడి నడిపించునుగాక. దైవాశీస్సులు.